చేసిన ఇప్పుడు మూడు నాలుగు వీడియోలు ఎన్ని అన్న వీడియోలు పెడతావు ఇంకా ఇట్లా ఎక్స్ట్రీమ్ మన గోపాలన్న మీదకి ఎందుకు పోను? ఎందుకు పోతే పోవును, నీకు లేదు దమ్ము లేదు నీకు, నువ్వు పోవు. ఇక నేను నా లోపల గలీజ్ కానీ చూస్తావా నాకు చెప్తున్నా. ఇంత గలీజ్ చేస్తుండు విని అన్న, ఇంత గలీజ్ చేస్తుండు. ఇటు చూడు ఇదిగో, ప్రతి ఒక్కటి ఒక్కటి రెండు అంటే ఏదో అనుకోవచ్చు, మూడు వీడియోలు మరి ఇంత గలీజా. ఇగో అసలు ఏమనుకుంటారు, ఏమన్నా నేను వీడియో తీసిన అనుకుంటారా, లేకపోతే ఏమనుకుంటారు? అసలు అసలు నేను చేసిందే సర్జ్ ఆపరేషన్ కోసము, అసలు పెట్టాల్సిన అవసరం ఏముంది? అది అసలు కొన్ని order to voicemail, the person you're trying to reach is not available at the time. అరే ఇంతెంత మంది అడుగుతున్నారు తెలుసా, ఇంటికాడ ఏంద్రా అది అది అన్న ఏడున్నావు అన్న, అరే అన్న నువ్వు బిజీ ఉంటే నాకు తెలియదు అన్న, నాకు సంబంధం లేదు, నువ్వు ఏడు నువ్వు చెప్పన్నా. టూ మచ్ అన్న, ఇది టూ మచ్ అండి, టూ మచ్ ఒకటి పోయింది రెండు పోయింది నిన్న అన్నమా. కాల్ కట్ చేసి అన్న ముందు మాట్లాడన్నా, ఇటు మాట్లాడు నువ్వు చెప్తున్నా అన్న. వీడియోలు ఎందుకన్నా అన్ని కన్నా ఎందుకు పెడుతున్నావు అన్న, ఒకటి రెండు అంటే అయిపోయింది, ఊకు కన్నా ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు నువ్వు టెలిగ్రామ్ లా? అరే అన్న ఎట్లా అట్లెట్లా పెడతావా అన్న నువ్వు? ఏం రివెంజ్ సిరీస్ అన్న, ఎన్ని రోజులు చేస్తావు ఇంకా రివెంజ్ సిరీస్? ఎన్ని రోజులు చేస్తావా అన్న, ఇంకా ఎన్ని రోజులు చేస్తావు? ఏందన్నా నేను ఏం అనలేనన్న, నా మీద ఇంతకన్నా ఎక్స్ట్రీమ్ చేస్తున్నావు, ఇంతకన్నా ఎక్స్ట్రీమ్ నా మీద ఎందుకు చేస్తున్నావు? నేను ఏం అనలేనన్నా, ఏం చేసినావు గోపాలన్న పైన? చిన్న పౌరులు లెక్క కార్కి గీతాలు పెట్టినావు, అది రివెంజా? మీరు మీరు ఒకటా, నేను ఒక్కొని ఎలాగనా? అంటే మీరు మీరు ఎప్పటి నుంచి ఉంటారు, మీరు మీరు చిన్న చిన్న చేసుకుంటాడు శివగాడు మధ్యలో శివగాడిని ఎట్లా కుడతామని చూస్తున్నావు అంతేగా? ఏం చిన్నదన్నా, ఏం చిన్నది, ఏం చిన్నది? ఎన్ని రోజులు, నాలుగు రోజులు అవుతుంది ఇంట్లో నుంచి వెళ్ళి నాకు అడుగుతున్నారా నాకు? ఏ అన్న రివెంజ్ ఏం లేదన్నా, నేను ఆఫీస్ లో కూర్చున్నా. అన్నా అదంతా కాదన్నా, అన్నా నేను ఆఫీస్ లో కూర్చున్నా, నువ్వు ఆఫీస్ కి రా అన్నా చెప్తున్నా అన్నా, ఆఫీస్ కి రా అన్నా, ఆఫీస్ కి వచ్చి మాట్లాడనా అన్నా, వీడియోలు అన్నా తీసే అన్నా, వీడియోలు తీసే అన్నా, ఆఫీస్ కి టూ మచ్ ఇది, టూ మచ్ అంటే టూ మచ్ ఇది, ఒక్కటి పోయింది రెండు పోయింది మూడు మూడు వీడియోలు నాలుగు నాలుగు వీడియోలు, ప్రతీది వీడియో తీసి ప్రతీది చేసి నేను ఎందుకు చేసిన వీడియో? అది సర్చ్ ఆపరేషన్ కోసమే కానీ నేను చేసింది, నేనేం తీటబట్టి చేసిందా? నాకేమన్నా వీడి వీళ్ళు పంపిస్తేనే కదా నేను పోయింది, అన్ని తమాషాలు చేసుకుంటా అన్ని. కానీ ఆయన వచ్చినాకనే మాట్లాడతాను నేను ఇప్పుడు, ఏమన్నా చాలా తీసాను నేను చెప్తున్నా, నేను ఏం అనలేకపోతున్నాను అన్న, అన్న చాలా టూ మచ్ అయిపోతుంది అన్న, ఇది చాలా టూ మచ్ అయిపోతుంది. అరే ఎన్ని రోజులు అన్న, ఎన్ని రోజులు, ఎన్ని రోజులు నేను చేసింది ఎవరి కోసము? నేను ఎవరి కోసం చేసా? నువ్వు చేస్తానేమో, నేనేం చేసినా నా పైన కార్ రేడ్ చేసావా? దీపాలు తీసుకొచ్చారు, మేము తీసుకొని రాలే, మాకు సంబంధం లేదు. ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసి తప్పు, ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేసావు కదా. సరే ఇన్వాల్వ్ చేసిన, ఎఫెక్ట్ ఇన్వాల్వ్ చేసినావు, ఇన్వాల్వ్ చేసిన ఇప్పుడు మూడు నాలుగు వీడియోలు ఎన్ని అన్న వీడియోలు పెడతావు ఇంకా పెడతా ఇట్లా ఎక్స్ట్రీమ్? మళ్ళీ గోపాలన్న మీదకి ఎందుకు పోను? నేను ఎందుకు పోతే పోవును, నీకు లేదు దమ్ము లేదు నీకు, నువ్వు పోవు. దమ్ముంటే ఎందుకు చేయవు, భయపడుతున్నావు గోపాలన్న?
శివగారి రాసలీలు రాసలీలలు ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ ఉంది, ప్లీజ్ 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 ఫాలో చేయండి. ఇప్పటికే 3 వీడియోస్ రిలీజ్ చేశాను, మళ్ళీ రేపు ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. ఎన్ని రోజులు చేసావు చెప్పు, ఇంకెన్ని రోజులు? ఆల్రెడీ 4 రోజుల నుంచి చూస్తున్నాను కామెంట్లల్లో. తప్పు చేసావు చూస్తున్నా కూడా అర్థమైతుంది. ఎక్స్ట్రీమ్ పోయినవా నువ్వు గోపాలన్న కింద? ఇంతవరకు ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ పోయినావా? ఎప్పుడు పోయినావు? అరే కార్ గీ కూడా ఎంత ఖర్చు అయింది దానికి? ఇన్సూరెన్స్ ఉంది, ఏం చేస్తుంటారు? ఏం లేను, ఏం సపోర్ట్ లేదు, ఏమన్నా ఏమన్నాడు అని చెప్పేసి అంతట్లా చిన్నోడు చూతే అని బాగు ఏం చేస్తావా? ఎన్ని రోజులు చేస్తావు? రిలీజ్ కావాలి. నన్ను ఊకిన ఒరే పది కొడుతుంది. పార్ట్ ఆఫ్ డే సిరీస్, రెవెంజ్ సిరీస్. నాకు చచ్చిపో, నువ్వు ప్లీజ్ అన్నా. ఎంత బతిలాడాలన్నా? ఇంత ఎంత బతిలాడాలి చెప్పు, ఎంత బతిలాడాలి? సరే సారీ, నేను నీ మీద రివెంజ్ అయ్యా, నీ ఫ్యామిలీ జోన్కి రా. నేను డేసెస్ ముట్టయ్యా, డేసెస్ తీసేయి, నా వీడియో తీసేయి. తీయాలంటే నా తీసేయి, నా వీడియో రివెంజ్ ఓవర్ మీద గోపాల్ గారు. నేను చెయ్యా, నాకు అవసరం లేదు. నాకు సపోర్ట్ చేసిండు, నేను చెయ్యా. నేను ఎట్లా మోసం చెయ్యా? నాకు సపోర్ట్ చేసిండు, నా కోసం నిలబడ్డాడు. నేను చెయ్యా, నేను చెప్తున్నాను. ఫుల్ లెంత్ వీడియో తొందరలో రిలీజ్ చేస్తున్నాను. ఇంత రెస్పెక్ట్ తోటి నేను చిన్న చిన్న క్లిప్స్ అవి కూడా అంత గలీజ్గా లేకుండా అప్లోడ్ చేశాను. బట్ తొందరలో ఫుల్ లెంత్ వీడియో, యా మీకు తెలుసు కదా ఏమేముంటే. అలా ప్లీజ్ ఫుల్ లెంత్ వీడియో రిలీజ్ కావాలని నేను చెప్తున్నా. నేను చెప్తున్నానా? నువ్వు గలీజ్ కానీ చూస్తావన్నా నన్ను? మొత్తం చేసినాక ఏమని చెప్పిండు? నువ్వు కూడా నా ఫ్యామిలీ సెంటిమెంట్ గా చూడకు, సెంటిమెంట్ చూడకు అన్న, సెంటిమెంట్ కొడుతున్నావు. రెవెంజ్ రెవెంజ్ లెక్క చేయి, రెవెన్స్ రెవెన్స్ లెక్క చేయాలని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తాను. రెవెన్స్ రెవెన్స్ లెక్క తీసుకో, రెవెన్స్ రెవెన్స్ లెక్క తీసుకో, రెవెన్స్ రెవెన్స్ లెక్క తీసుకో అని చెప్పేసి మస్ట్ అయితే తెలుసా? చంపుతా, చంపుకో, నేను బరాబర్ రిలీజ్ చేస్తా. అయితే నేను ఓపెన్ చేస్తాను, ఇది కాదు కూడా ఫుల్ లెంత్ వీడియోస్ పెడతాను. ఏం బిక్కుంటే బిక్కు సెంటిమెంట్ ఈడు కొడతారు. ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అవసరమే లేదు. సెంటిమెంట్ ఇన్స్టాగ్రామ్ పోండి, ఇట్లా ఇట్లా సెల్ఫీ పెట్టి అన్నా ఎందుకన్నా నా ఫ్యామిలీ మొత్తం చూస్తున్నాడు అన్నా, నా ఇజ్జత్ తీసేస్తున్నాడు అన్నా, నాకు రేపటి నా పెళ్లి గారన్నా అని చెప్పేసి సెంటిమెంట్ కొట్టింది ఈడు. ఇంకా నేను కొట్టినానంట. నువ్వు పెట్ట నా బట్టలు ఇప్పుకోను, మరి పిల్లతో రొమాన్స్ చేసి నువ్వు పెట్టు. మరి నేను చేయలేదు, నువ్వు పెట్టు. ఎందుకు చేయలేము? ఎందుకు చేసేది ఉండేగా, మరి నువ్వే పోయేది ఉండేగా సర్చ్ ఆపరేషన్ కి? ఎందుకు పోలే? నన్ను ఎందుకు పంపించినావు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు సర్చ్ ఆపరేషన్ మంచిగా చేసినావు. బట్ దాని అడ్వాంటేజ్ నేను తీసుకున్నాను. ఎందుకు అడ్వాంటేజ్ తీసుకున్నాను? నువ్వు చేసిన లంగా పనికి నువ్వు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసినావు కాబట్టి ఆబ్వియస్లీ నేను వీడియోస్. ఇంతే ఎక్స్ట్రీమ్, ఇంతే ఎక్స్ట్రీమ్. నేను సపోర్ట్ చేయలేదు నీకు, నువ్వు గోపాల్ అనే మీరు చేసి
దమ్ము లేదు గోపాల్ మీద చేయడానికి. ఈడు ఎవడు చూతే ఆడు పోరాడు, ఈయన ఏం చేసేది, ఆమె ఏం పీకాడు, ఏం అనలేడు అని చెప్పి నేను చేస్తున్నాను అంతే. ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేరు, నేను మాత్రం పెడతా. రివెంజ్ రివెంజ్ లెక్క తీసుకోవాలి, మచ్చా రివెంజ్ రివెంజ్ లెక్క తీసుకోవాలి. నేను తీసుకున్నా బాబీ, నేను తీసుకున్నా. తీసుకొని ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తీసుకొని ఏం చేస్తున్నావు? నేను తీసుకున్నా దాబాలిసే వీడియోలు పెట్టడమా? అవును, అది ఎవరికి చేసిన వీడియోస్? 60 డేస్ గా తీసుకొని పెట్టినా. ఓ, వీడు బొట్టు పెట్టుకున్నా చూస్తావా? పెట్టుకున్నా. వి శుద్ధ పూసోడు గారు ఎంత మంచిగా, మీరు ఎవరు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఆ టెలిగ్రామ్ లో చూసి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆడు మా అన్నోడు. సౌండ్ చేసిన అంతే, అది కూడా నువ్వు చెప్తే చేసినా. సౌండ్ మొత్తం సౌండ్ వస్తుంది. నాకు అసలు పోవాలని లేనే లేకుండా నువ్వే పంపించినావు. పోవాలని లేకుండా, పోవాలని లేకున్నప్పుడు ఎట్లా లేచిండు? దీని గురించి డిస్కషన్ బరాబర్ పెడతా. మా అమ్మతో మాట్లాడతా, నువ్వు మాట్లాడతా. నా ఇంటికి పోయిన వరకు నీకు చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. నా ఇంటికి పోయి డిస్కషన్ చేసినావు ఒక మా అమ్మతోటి, అమ్మతో చెప్తున్నా, సైడ్ లో కూడా పెట్టేస్తా. నువ్వు నిజంగా నా ఇంటికి పోయినావు అనుకో, వాడి ఇంటికి పోయిన అనుకో, నాకంటే ఎక్స్ట్రీమ్ ఓవర్ ఉందా నేను చెప్తున్నా. నేను నువ్వు ఇంటికి పోయిన అనుకో, నీ ఇంట్లోకి నీ వీడియో చూపెడతారా? నువ్వు ఇంటికి పోయిన అనుకో, నువ్వు బిడ్డా, నువ్వు భయపడుతున్నావు మీ ఇంటికి వెళ్తా నేను. ఇట్లా గలీజ్ గలీజ్ పని చేస్తావు అని చెప్పేసి అంట, గరాబర్ చేస్తా. బండి ఖరాబ్ చెప్పాను ఫస్ట్, నా బండి తీసుకొని వచ్చేసి నువ్వు గోపాల్ గారు నా కాల్ మాట్లాడగలుగుతా, నా బైక్ కాల్వ లేచేసిండు, నేను ఏమనలే. ఓకే, నా ఫ్యామిలీ ఛాన్స్ అని గుంజిండు, ఏమనలే. నా ఫ్యామిలీ ఎమోషనల్ గా హర్ట్ అయింది కాబట్టి కార్ విషయంలో వీడు ఏమని చెప్పి పొలం అమ్మేసి తీసుకొని వచ్చిన కార్ అని చెప్పేసి అన్నారా? ఓకే, నేను ఏదో మజాకుల వీడియోలో చెప్తున్నా అనుకున్నా, కానీ నేను నమ్మలే. అది ఏదో కార్ కుషీలు ఉండే నేను కార్ ఇప్పించాను చెప్పేసి. వాడు కారు మొత్తం అయిపోయినాక కూడా ఏమని చెప్పింది తెలుసా? మనోడు సెంటిమెంట్ పండిస్తున్నావు అన్న, రెవెంజ్ రెవెంజ్ లెక్క తీసుకో అన్న, రెవెంజ్ సిరీస్ ఇది, రెవెంజ్ రెవెంజ్ లెక్క తీసుకో అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు నేను రెవెంజ్ లెక్క చేస్తే ముందు తీసుకుంటా లేకపోతున్నాను బరాబర్ సాగు పెట్టిన. ఇప్పుడు దీన్ని కూడా నేను సాగు పెడతా, ఏం పిక్కుంటా పీకో. నువ్వు కానీ నా ఇంటికి పోయిన అంటే చూపాలి నేను ఏం చేస్తున్నావు. నువ్వు అరే నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు నా ఇంటికి పోయినావు అనుకో, నా ఇంటికి పోయినావు అనుకో, అరే వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఆడు నా ఇంటికి వెళ్ళి నేను వీడియో పెడుతున్నా. నా వల్ల ఒక తప్పు అయిపోయింది వదిన, నేను కార్ ఇస్తా అని చెప్పేసి నేను తప్పు చేసేసిన దానికి వినయన్న సర్చ్ ఆపరేషన్ వీడియో తీసుకొని చాలా మిస్యూజ్ చేస్తున్నాను వదిన. నాకు అది చాలా ఇంట్లో నుంచి చాలా ప్రెజర్ అవుతుంది, ఇంట్లో చాలా కోపం అవుతుంది. ఒకసారి నేను తప్పదు, నేను ఒకసారి అడగండి వదిన, అన్న వచ్చినాక ఒకసారి అడగండి, అన్ననే చెప్తాను. ఎందుకంటే ఆ వీడియో అది చాలా వైరల్ అవుతుంది, నాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను చూసిన దానికి నేను తప్పు అయిపోయింది, కానీ నేను కావాలని చేయలేదు వదిన. నేను అది రివెంజ్ పరంగా చేసినా కానీ అన్న ఎట్లా అయిపోతుంది అంటే పర్సనల్ గా తీసుకొని నాకు అన్న రివెంజ్ టైప్ చేస్తే ఓకే. అన్న ఏం చేస్తున్నాడంటే సర్చ్ ఆపరేషన్ ఉన్న వీడియో తీసి అది వైరల్ చేసి చాలా ఇజ్జత్ తీసినట్టు చేస్తున్నాడు. ఒకసారి చెప్పండి మీరు అన్నకి.
మీకు అది చెప్పలేను. అది ఒకసారి మీరు వినాయని వచ్చినాక ఒకసారి అడగండి. అదే నేను అడిగి చెప్తాను, నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఎందుకంటే ఫీల్ అవుతున్నావు? నా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది నాది. అది అది వేరే వీడియో ఉంది, అది వేరే అమ్మాయితో ఉన్న వీడియో. అది యాక్చువల్గా అది చేసింది కూడా సర్చ్ ఆపరేషన్ కోసమే, కానీ అది వినే అన్న దాన్ని మిస్యూజ్ చేస్తుండదు. అందుకని నేను చేసిన దానికి తప్పైంది. నేను ఆ సారీ చెప్పడానికి వచ్చిన ఒకసారి మీరు కూడా అందరికి చెప్తే ఆ వీడియో తీసేస్తాడేమో అని చెప్పేసి నేను మీకు అడుగుదామని వచ్చిన. సరే నాకు ఏ వీడియో అయితే తెలియదు, కానీ విన్నే వచ్చినాక నేను చెప్తాను. ఒకసారి చెప్పొద్దు ఎట్లయినా, నేను నాకు ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. నాకు ఎట్లాంటి థాట్స్ వస్తున్నాయి అంటే మీరు ఒకసారి అన్నతో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఎట్లాంటి నువ్వేం చేసినా సరే, నువ్వు నా ఇంటికి పోయినా, మా వాళ్ళకి చెప్పినా, మా వాళ్ళతో బతిమలాడినా సరే, నేను వీడియో దియ్యా, నేను ఏం చేసుకోవాలి అదే చేస్తాను, నువ్వు ఏం చేసుకోవాలి అదే చేసుకోవాలన్నట్టు అంటున్నాను. నేను సరే చేస్తున్నావు, రివెంజ్ చేస్తున్నావు, నా మీద చెయ్యి. కాకపోతే నేను సర్చ్ ఆపరేషన్ కోసం చేసిన వీడియోనే తీసి మళ్ళా ఆ వీడియోనే వేసి చేస్తే ఇజ్జత్ పోతుంది అది. నా చాలా మా ఇంటి దగ్గర కూడా చాలా మంది గలీజ్గా అంటున్నారు నాకు. సార్ మీరు చెప్పండి అది, నాకు చాలా టూ మచ్ అవుతుంది. నేను ఏం చెప్పినా వింటలేడు అసలు, ఏం చెప్పినా నేను పెడతా, నేను ఏమైనా చేసుకుంటా అన్న మొత్తం సైక్ సైక్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లో అప్లోడ్ చేసి ఇంతమంది మెన్షన్లు చేస్తారు, ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. నేను ఎందుకు వచ్చిందంటే నేను ఎట్లాగో ఫ్యామిలీ నిల్వాల్ చేసినా అని చెప్పేసి అన్న బాగా ట్రిగర్ అవుతుంది. సరే నేను ఆ విధంగా అయినా సరే వదినకు వచ్చి సారీ చెప్పేసి అన్నకి ఇట్లా సారీ చెప్పిన, వదినకు కూడా సారీ చెప్పేసి సార్ వదినతో చెప్పిద్దాం అన్నకి అన్నట్టు నేను అనుకుంటున్నాను. సరే నేను చెప్పేదైతే చెప్తాను శివక, నాకైతే తెలియదు కదా మీరు అక్కడ ఏం చేసారు, ఏం వీడియో తీసుకోరు, ఏం అప్లోడ్ చేసిందని చెప్పేసి వచ్చినాకైతే నేను చెప్పేది చెప్తా. అదే వద్దు, నేను ఏమంటున్నా అంటే ఒకసారి మీరు చెప్పండి. అప్పుడు కూడా వినకపోతే ఇక నేను ఇంకా ఏమవుతుందో నేను కూడా చెప్పలేను. నేను ఏమన్నా నాకేమన్నా ఇప్పటి నుంచి అస్సలు తీసుకురా. ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చిన అంటే ఆ రివెంజ్ లో నేను ఇంటి దాకా తీసుకొచ్చిన కదా, నేను కాదు గోపాల్ అన్న కూడా ఉన్నాడు. ఆ రివెంజ్ లో నేను ఇంటి దాకా తీసుకొచ్చిన కాబట్టి ఇప్పుడు కూడా ఇంటి దాకా వచ్చి నేను సారీ చెప్తాను, నేను ఇన్వాల్వ్ చేస్తాను. అంటే కనీసం మీరు చెప్తాను వింటాడేమో. వింటలేదు, నేను ఏం చెప్పగలుగుతాను. నువ్వు ఇంటి దాకా ఉండుకొచ్చావు నువ్వు అన్న, నేను వదినకు సారీ చెప్తాను. ఇంటి దాకా ఉండుకొచ్చావు అని చెప్పేసి అంటున్నాను. వచ్చినా నేను వానంత గలీజ్ గాడు, నీకు తెలియదు సెంటిమెంట్ వాడు కొడతాడు. ఎన్ని గల మాటలు నాకు తెలుసు, మనము ఫ్యామిలీ సింపతి చేస్తున్నామంట. సారీ చెప్పడానికి వచ్చినా ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నెక్స్ట్ బ్లాగ్ రిలీజ్ చేసి శివగాడు మా ఇద్దరికి లొల్లి పెట్టిండు అని చెప్పేసి బ్లాగ్ లో అసలు పెట్టను. బ్లాగ్ లో పెట్టావు కానీ తర్వాత బ్లాగ్ రిలీజ్ చేస్తా, నువ్వు సింపతి నువ్వు కొడతావు. చెప్పడానికి వచ్చిన నేను వదినకి నేను ఇన్వాల్వ్ చేస్తాను. మా ఇంట్లో ఎవరు లేరన్నా బయట మీ మమ్మల్ని చూడదే కూర్చున్నా.
మా అమ్మ వచ్చే వరకు చూస్తున్నాను. నా ఇంట్లో వచ్చినట్టు మంచి ఉన్నాడు నర్రా నాడు కెమెరా పట్టుకున్నాడు వచ్చినామా ఇప్పుడు ఏం రివెంజ్ చేయనీకి వచ్చినామా. ఓహో నిన్నే కూర్చుంటా. ఓ ఏం చేసుకుంటా ఇంటికి వెళ్తాను.